ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ప్రీ పబ్లిక్ పేపర్ నుంచి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నపత్రాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దీనిలో ముందుగా 100 మార్కులకు మీకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. 3 గంటల సమయాన్ని ఇస్తారు. మొదటి ప్రశ్న తీసుకున్నట్లయితే 2 పద్యాలు ఇస్తారు. దానిలో ఒకదానికి ప్రతి పదార్థం తాత్పర్యాలను రాయాలి. దీనిలో నూతజల పూరి తంబులకు నూతులు నూరింటి కంటే అనే పద్యాన్ని ఇచ్చారు. అలాగే జనకుని బంగిరా నృపచందుని అనే పద్యాన్ని ఇచ్చారు. దీనిలో ఒకదానికి ప్రతి పదార్థము తాత్పర్యము రాయవలసి ఉంటుంది. 8 మార్కులు. తర్వాత రోమన్ 2లో తీసుకున్నట్లయితే బట్టు రాయబారానికి వచ్చిన కారణాన్ని వివరించండి. సమాజంలో వచ్చిన మార్పుల పట్ల అద్దెపల్లికి కలిగిన ఆవేదన తెలపండి అని 2 ప్రశ్నలు ఇచ్చారు. దీనిలో ఒకదానికి సమాధానం రాయాలి. 6 మార్కులు. తర్వాత 3లో తీసుకున్నట్లయితే చాటు పద్యాల్లో ప్రజాజీవనాన్ని వివరించండి. జాతీయ ఉద్యమం అనగానేమి, ఇది భారతదేశంలో ఏ విధంగా వ్యాపించింది అని ఇచ్చారు. దీనిలో ఒకదానికి సమాధానం రాయాలి. 6 మార్కులు. తర్వాత గవేషణ నాటిక సారాంశాన్ని తెలపండి. ఆశాఖరీద అణాలో కృష్ణవేణి పాత్ర స్వభావాన్ని విశ్లేషించండి. తెరిచిన కళ్ళు నాటికలో డాక్టర్ కళ్ళను సత్యం తెరిపించిన విధానం వివరించండి. ఆశాఖరీద అణ అనే నాటిక సారాంశాన్ని రాయండి. ఇక్కడ ఒకే పాఠం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చారు. చూసారమ్మా, మీరు అది గమనించండి. దీనిలో ఏదైనా 2 సమాధానాలు రాయాలి. 10 మార్కులు. అలాగే ఈ క్రింది వాటిలో 2 సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి అని, ఒక సూనృత వాక్యం మేలు చూడగన్, కౌరవులలో గతిచడి పడినట్టు కష్టములు వినమే, రాజునేలే దైవం ఉండడం, మానవత్వమే మంటగలిసిన అని 4 ప్రశ్నలు ఇచ్చారు. దానిలో 2 జవాబులు రాయవలసి ఉంటుంది. తర్వాత స్వాతంత్రహీనులు ఎలా ఉంటారని బట్టు తెలిపాడు. కన్యాక ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటి. మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనం అవుతున్నాయి. శ్రీరాముని ముద్రికను చూసి సీత హనుమతో ఏమన్నది. దీనిలో 2 సమాధానం రాయవలసి ఉంటుంది. 6 మార్కులు. 2, 3, 6. తర్వాత అర్ధ విపరిణామంలో సంగీత అర్థం గురించి రాయండి. చదరంగం గురించి రాయండి. వేమన కవిత్వంలోని భాషను వివరించండి. రావూరి భరద్వాజ పెళ్లి సంబంధ వృత్తాంతాన్ని తెలపండి అని ఇచ్చారు. వీటిలో 2 సమాధానం రాస్తే 6 మార్కులు. తర్వాత ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయమని ఇక్కడ 6 ప్రశ్నలు ఇచ్చారు. చూడండి, దీనికి ఏ విధమైనటువంటి చాయిస్ లేదు. అన్నింటికీ జవాబులు రాయవలసి ఉంటుంది. శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. అన్ని జన్మలలో దుర్లభమైనది ఏది. తన గుర్తుగా సీతాదేవి హనుమకు ఏమి ఇచ్చింది. ఆధునిక మహిళల చరిత్రను తిరిగి రచిస్తారన్న కవి ఎవరు. కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే పాట రచయిత ఎవరు. సగటు మనిషి దేనికోసం వస్తువులు కొంటున్నాడు అని ఇచ్చారు. ఈ 6 జవాబులు రాయాలి. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు. రావూరు భరద్వాజ రచించిన మొదటి కథ ఏది. రఘువంశం తెలుగులో ఎవరు రాశారు. ఖడ్గతిక్కను ఎవరి తరపున యుద్ధం చేశాడు. చీర అను పదానికి పూర్వకాలంలో గల అర్థమేమిటి. గుర్రపు స్వారీలో ఉద్దండైన రెడ్డిరాజు ఎవరు అనే ప్రశ్నలు ఇచ్చారు. ఈ 6 జవాబులు రాయాలి. 1 మార్కు. తర్వాత నామవాచకం అంటే ఏమిటి. దేవదత్తుడు వంట చేశాడు. దీనిలో క్రియ ఏది. గులాబీ అందమైన పువ్వు. దీనిలో విశేషణం ఏది. అవయవయానికి ఉదాహరణ రాయండి. తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు అని 5 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 5 కూడా పూర్తిగా జవాబు రాయవలసి ఉంటుంది. ఇక్కడ చాయిస్ అనేది లేదు. 5 మార్కులు. అలాగే వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు. సామాన్య వాక్యం అంటే ఏమిటి. యోగ్యత అంటే ఏమిటి. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు, ఇది ఏ రకమైన వాక్యము. వాడు మంటల్ని నిప్పుచేత ఆర్పుతున్నాడు, దీనిలో దోషమేది. ఇలా 5 ప్రశ్నలు ఇచ్చారు. 5, 1 మార్కు. దీనికి కూడా చాయిస్ లేదు. ఈ క్రింది వాళ్ళు ఒకదానికి లక్షణం తెలిపి ఉదాహరణతో సమన్వయం చేయండి అని 3 పద్యాలు ఇచ్చారు. పద్య లక్షణాలు మత్తేబం కందము తేటగీతి. దానిలో ఒకదానికోసం రాస్తే 6 మార్కులు అన్నమాట. క్రింది ప్రశ్నల్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి అని మళ్ళీ 6 ప్రశ్నలు ఇచ్చారు. దీనికి చాయిస్ లేదు. ఉత్పలమాలలోని గణాలేవి. కందపద్యంలో బేసిస్థానంలో ఏ గణం ఉండకూడదు. ప్రాస అంటే ఏమిటి. ఇంద్రగణాలు ఏవి. శీసపద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు. ఛందస్సు అంటే ఏమిటి. మీకు ఇది ఛందస్సు వీడియో చేయడం జరిగిందమ్మ. దానిలో చాలా వివరంగా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూస్తే వీటన్నింటికి మీరు చాలా చక్కగా జవాబు రాయగలుగుతారు. తర్వాత క్రింది వాళ్ళు ఒకదానికి లక్షణం తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని ఇచ్చారు. దానికి 6 మార్కులు. నృత్యానుప్రాస అలంకారము, రూపక అలంకారము, అతిశయోక్తి అలంకారం. దీనిలో ఏ ఒక్కదానికోసం రాసినా 6 మార్కులు. ఈ అలంకారాలు కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇంటర్మీడియట్లో, చూడండి, మంచి స్కోరు వస్తుంది. అలాగే
క్రింది ప్రశ్నలు అన్నింటికీ ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి అని 6 ప్రశ్నలు ఇచ్చారు. ఉపమేయం అంటే ఏమిటి? అమ్మ చూపించే ప్రేమ ప్రేమ ఇందులోని అలంకారం ఏది? శబ్దాలంకారం అంటే ఏమిటి? అలంకారాలు ఎన్ని రకాలు, అవి ఏవి? ఊహ ప్రధానంగా ఉండే అలంకారం ఏది? నీలమేఘఛాయ బోలు దేహం వాడి పద్యంలోని అలంకారం అనేది ఏది అని ఇచ్చారు. 6 మార్కులు. ఇక్కడ మీరు పేపర్లో గమనించాలి, ఛందస్సు అలంకారాల నుంచి మనకి చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని వెళ్ళండి. అలాగే ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు. ఈ గద్యాన్ని షార్ట్లో మనం రాయాలన్నమాట. 1/3 వంతి సంక్షిప్తీకరించాలి. భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి మూలకారకుడుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, భారతరత్న భారత క్షిప్ని పితామహుడిగా దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన అబ్దుల్ కలాం విద్యార్థి దశలో సగటు విద్యార్థి, మంచి అలవాట్లతో ఖచ్చితమైన క్రమశిక్షణను పాటించిన వాళ్ళ జీవితంలో ఉన్న శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు. తల్లిదండ్రులనే కాక స్త్రీలను గురువులను ఇతర పెద్దలను గౌరవించాడు. తాను ముస్లిం మతానికి చెందినవాడైన హిందూ క్రైస్తవ సిక్కు వంటి సర్వ మతాలను ఆదరించిన లౌకికవాది. పుస్తకాలను అమితంగా ఇష్టపడే అబ్దుల్ కలాం ఎన్నో గ్రంథాలు రచించాడు. ప్రతి విద్యార్థి కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని చిన్న చిన్న లక్ష్యాలు నేరమని విద్యార్థులకు సందేశం ఇచ్చాడు. వీరి జన్మదినమైన 15 అక్టోబర్ ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అని ఇక్కడ మనకి ఒక పేరా ఇచ్చారు. దీన్ని షార్ట్ చేసి రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ తీసుకున్నట్లయితే మీకు ఛందస్సు అలంకారాలు ఎక్కువగా చదవండి. అలాగే ఈ పేపర్లో ఇప్పుడు నేను చదివినటువంటి ప్రశ్నలన్నీ కూడా బాగా కండతా పట్టండి. కనీసం 30% అయినా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నలను బాగా చదవండి, మంచి మార్కులు సాధించండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష్ లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.